పార్టీ వదిలేసినటువంటి వాళ్ళ మీద యాక్షన్ లేదంటే పార్టీ తరపున ప్రజాప్రతినిధులుగా ఉండి వేరే పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళ మీద యాక్షన్ సరే ఎథికల్గా అయితే తెలుగుదేశం పార్టీ ఆ మాట్లాడడానికి ఎలాంటి అర్హత ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళని పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలని పార్టీలో చేర్చుకుంది మొదట్లో సరే అప్పుడు కాంగ్రెస్ ఏదో పతనం అయి ఉన్నది కాబట్టి వచ్చారులేని అందరూ భావించారు ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనేటువంటి ప్రయత్నం అది బయటికి ఓపెన్గా అమౌంట్తో సహా బయటపడింది ఆ తర్వాత చూస్తే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని కొన్నారా లేకపోతే వాళ్ళకి ఏమన్నా చేస్తామని చేర్చారా ఏదైనా కానీ చేర్చుకున్నారు అంతకుముందు అలాంటిది తప్పని అనైతికమని వాదిస్తూ సుదీర్ఘకాలం అంటే ఒకప్పుడు ఎన్టీఆర్ చేశారా ఎన్టీఆర్ దగ్గర నుంచి నాదేళ్ల భాస్కర్ రావు చేసింది తప్పెట్టు అవుతుంది అప్పుడు ఇట్లాగైతే గనక అదే సమయంలో చంద్రబాబు చేసింది రైట్ ఎట్లా అవుతుంది నాదెళ్ళదైనా కరెక్ట్ అవుతుంది కదా లెక్కన లేదు తప్ప అయితే అది తప్ప అవ్వాలి ఇది తప్పవాలి కాబట్టి అక్కడంతా చర్చ డిఫరెంట్ ప్రస్తుతం అయితే అదే పని వైసీపీ ఇప్పుడు వేరే కోణంలో చేస్తుంది డైరెక్ట్గా పార్టీలో చేర్చుకోదు కానీ పార్టీ తరఫున వీళ్ళు ఉంటుంటారు వీటి పార్టీనేమో ధెక్కరిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీలోకి ఇప్పటికే తెలుగుదేశం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు ఉంటే ఇంకొక ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా పోతులు సుజాతను నూనె మరొకళ్ళు ఇద్దరు కలిసి వైసీపీకి సపోర్టివ్గా ఉన్నటువంటి దశలో లేటెస్ట్గా ఇవాళ వాళ్ళకి షోకాజ్ నోటీసులు జారీ చేయడం అంటే డైరెక్ట్గా వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం బుద్దా వెంకన్న నేరు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మేరకు వాళ్ళ మీద చే వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని చెప్పేసి అక్కడ సెక్రటరీనే ప్రకటించారు దీంతో చర్యలు ప్రారంభించినట్టయింది తెలుగుదేశం పార్టీ వాస్తవానికి పార్టీలో మిగతా వాళ్ళకు కూడా సంకేతం ఎమ్మెల్యేలు ఇంకా కొంతమంది యువతలకు వస్తారు అన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు కూడా ఒక సంకేతం ఏంటి ఇటేమో జగనేమో వాళ్ళని పార్టీలోనే చేర్చుకో రెండో పక్కన వాళ్ళకు వచ్చేటప్పటికి ఇంతకు ముందుకు మళ్ళీ చెయ్యరు కాబట్టి వాళ్ళు పార్టీ అక్కడ రాజీనామాలు చేసి వచ్చే ఉద్దేశాలు అయితే లేవు అట్లాంటి వాళ్ళకి ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే